ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియో వైఫై కాలింగ్ గురించి డీటెయిల్స్ ఉంటుంది. ఈ మొబైల్ మోడల్ వచ్చేసరికి గ్యాలక్సీ M20. వైఫై కాలింగ్ అవైలబుల్ ఉంది. అయితే IUC ఛార్జెస్ ఉంటాయా లేవని కూడా ఈ వీడియోలో డీటెయిల్స్ ఉంటుంది. ముందుగా మీరు చూడవచ్చు, ఇక్కడ కనెక్షన్స్ విషయానికి వస్తే జియో సెకండ్ సిమ్ స్లాట్లో ఉంది, ఎయిర్టెల్ ఫస్ట్ సిమ్ స్లాట్లో ఉంది. సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని డీటెయిల్స్ ఉంటుంది. చూడొచ్చు, ఇప్పుడు ముందుగా వైఫై ఆన్ చేయాల్సి ఉంటుంది. వైఫై అయితే హాట్స్పాట్ ద్వారా అయినా కానీ యూజ్ చేయొచ్చు, బ్రాడ్బ్యాండ్ రూటర్ ద్వారానే కానీ యూజ్ చేయొచ్చు. వైఫై కాలింగ్ అని ఉంది, ఇక్కడ ఆన్ చేసి ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు, యూజ్ వైఫై టు మేక్ అండ్ రిసీవ్ కాల్స్ వెన్ అవర్ పాసిబుల్ అని వచ్చింది. ఇక్కడ మనకి మెనూ బార్లో కూడా ఇక్కడ వైఫై కాలింగ్ అని లోగో కూడా కనపడుతుంది, ఇక్కడ నుంచి కూడా ఆన్ చేయొచ్చు. వైఫై కాలింగ్ అనేది మనకి యూజ్ అయ్యేది నెట్వర్క్ ఎక్కడైనా కానీ సిగ్నల్ తక్కువ ఉంటే వైఫై ద్వారా కాల్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ లోగో కూడా ఉంది, అలాగే జియో వైఫై అని కూడా మనకి సెకండ్ సిమ్లో కనపడుతుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే రిసీవ్ చేసుకునే మొబైల్ ఏ మొబైల్ ఉన్నా కానీ కాల్ వెళ్తుంది, బేసిక్ మొబైల్ అయినా కానీ స్మార్ట్ ఫోన్ అయినా కానీ. మీరు చూడొచ్చు, ఇక్కడ వైఫై కాలింగ్ కూడా సింబల్ ఉంది సెకండ్ సిమ్ స్లాట్లో. వైఫై కాలింగ్ ఏ మోడల్కి అవైలబుల్ ఉందని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, బ్రాండ్ వైజు అలాగే మోడల్ వైజు. కాల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది, నాన్ జియో బ్యాలెన్స్ 706 మినిట్స్ అని. మీరు చూడొచ్చు, ఇక్కడ జియో వైఫై కాలింగ్లో IUC ఛార్జెస్ అయితే అప్లై అవుతున్నాయి, మినిట్స్ కూడా కట్ అవుతున్నాయి. అలాగే గుర్తుపెట్టుకోండి, జియోలో ప్లాన్ వ్యాలిడిటీ ఉండాలి, IUC మినిట్స్ కూడా అవైలబుల్ ఉంటేనే వైఫై కాలింగ్ పాసిబుల్ అవుతుంది. కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీరు యూజ్ చేస్తున్న మొబైల్ మోడల్ నెంబర్ మెన్షన్ చేయండి. ఎయిర్టెల్ వైఫై కాలింగ్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎయిర్టెల్లో కూడా అంతే, అన్లిమిటెడ్ ప్యాక్ ఉంటేనే అన్లిమిటెడ్ వైఫై కాలింగ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.